ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సహా పలు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మనం చూసుకున్నట్లయితే అనేక కీలక అంశాన్ని చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సిఎస్ నేతృత్వంలో జిల్లాల పునర్విభజన పునర్వ్యవస్థీకరణ కమిటీని ఒక దాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈ జిల్లాల ఏర్పాటు కంటే సరిహద్దులు ఏ రకంగా ఉండాలి, ఫీజిబిలిటీ ఏ రకంగా సాధ్యమవుతుంది, అదేవిధంగా సాంకేతికంగా క్షేత్రస్థాయిలో ఉండే ఇబ్బందులు వీటన్నింటినీ కూడా అధ్యయనం చేసి పలు సూచనలు చేస్తుంది. అయితే ఇప్పటివరకు 25 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదన ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే తాజాగా ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో అరకుకు సంబంధించి ఒక కీలకమైన ప్రశ్నలు ఏవైతే వచ్చింది, తూర్పుగోదావరిలోని రంపచోడవరం, అటువైపు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోని సాలూరు, ఇవన్నీ కూడా పార్లమెంట్ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే వస్తాయి. వీటిని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే రంపచోడవరంలో ఉన్న వ్యక్తి అరకు వరకు వెళ్లాలంటే, అంటే జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్లాలంటే దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు అవుతాయనే అనే అంశం కేబినెట్ ముందు చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా 25 కాకుండా 26 జిల్లాలను చేసే ప్రతిపాదన మీద చర్చించారు. అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని మాత్రం 2 జిల్లాలుగా చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ఈ అంశం కూడా కమిటీ సిఎస్ నేతృత్వంలో ఏర్పడే కమిటీ అధ్యయనం చేస్తుంది. అధ్యయనం చేసిన తర్వాత 25 జిల్లాల 26 జిల్లాల అనేది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 26 జిల్లాలు అనే దాని మీద ఎక్కువగా ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, అక్కడ ఉండే సమస్యలను అధిగమించడం కోసం. ఇక మరొక వైపు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉన్న అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో రీయూజబుల్ అంటే పునరుత్పాదక విద్యుత్కు సంబంధించి దీని ఎగుమతికి ఒక పాలసీ విధానంపై కూడా చర్చ జరిగింది. ఈ అంశం కూడా కేబినెట్లో ప్రధానంగా చర్చించడం జరిగింది. అంటే ఒక పునరుత్పాదక పవర్ని ఉత్పత్తి చేయడము, దీన్ని ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి అమ్మడం, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే దిశగా కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక మరొక కీలకమైన అంశం మనం చూసుకున్నట్లయితే కేబినెట్లో దృష్టికి వచ్చిన అంశం రాయలసీమలో కరువు నివారణ కోసం కొన్ని ప్రాజెక్టులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అంటే ఈ కరువు నివారణ కోసం ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం అనేది ఒక కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు చేశారు. ఇవి కాకుండా మరికొన్ని అంశాలకు సంబంధించి రాటిఫికేషన్ కూడా జరిగారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకం గత కేబినెట్ సమావేశంలోనే చర్చించారు. బీసీ ఎస్సీ మహిళ మైనార్టీ మహిళలకు సంబంధించి 75,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం, అంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు సంబంధించి ఇది గత సమావేశంలో చర్చించారు. ఈసారి దాన్ని ఆమోదించడం జరిగింది మహిళల ఆర్థిక సహాయానికి సంబంధించి. అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి అంశం కూడా చర్చకు వచ్చింది. ఇక మరొక కీలకమైన అంశం చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థలో మన నాడు నేడు అనేది కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ అంశం మీద కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. మొత్తం మీద 22 అంశాల ఎజెండాతోటి కేబినెట్ సమావేశం జరిగింది. దీంట్లో రాష్ట్ర జిల్లాలకు సంబంధించి 26 జిల్లాలకు సంబంధించిన అంశం చాలా కీలకమైంది. దీంతోపాటు ఇద్దరు ఎమ్మెల్సీలు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించిన పేర్లు కూడా సమావేశంలో ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. రైట్ రెహానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.